దృష్టిని ఆశీర్వదించాలని కోరుకుంటూ మీరందరినీ మరి ఈ ఆరాధన కార్యక్రమంలో కనుక ఆదివారము 30వ తేదీ 2012వ సంవత్సరంలో మనం ఉంటున్నందుకు మన దయ కటాక్షము కలిగినటువంటి దేవునికి మరి మొట్టమొదటిగా మనం స్తుతులు అర్పించి ఆయనను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని అలాగే ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహించాలని మనలో ఆయన ఉండాలని మన యందు ఆయన తను తాను మహిమపరచుకోవాలని మనం కోరుకుంటూ ఈ ప్రార్థనలో మనం ముందుకు కొనసాగుదాం. ఆ తదుపరి వెంటనే కార్యక్రమంలోనికి మనం సమయం వృధా చేసుకోకుండా వెళ్దాం. దేవుడు తన పరిశుద్ధ నామమును మహిమపరచుకునేందుగా ప్రార్థన. నీకు దయయు కార్యక్రమం కలిగిన మా గొప్ప తండ్రి, మా దేవ, మా పరిశుద్ధుడా, మా నీతిమంతుడా, విమోచకుడా, పరలోకముల నుండి మనుష్య లోకములోనికి భూమండలంలోనికి నీవు దిగి వచ్చి ఉన్న దైవ కుమారుడు, దేవుని ఆత్మ చేత అభిషేకింపబడి మనుష్య రూపంలో తండ్రి అయిన దేవుని చిత్తమును మనుషులకు బయలుపరచుటయే కాక దేవునితో విరోధముగా ఉన్న సకల మానవాళిని పాపమును బట్టి వారికి ఉన్న అడ్డుగోడను తొలగించిన కొరకై సిలువ మరణం ద్వారా నిన్ను నీవు దేవుని కుమారుడు అనియు దేవుడవనియు భూమికి పునాదులు వేయబడక మునుపే మనిషి జాతి యావత్తు నిమిత్తము త్రోవ తప్పిన గొర్రెల వలె ఉన్న మానవులందరి నిమిత్తము సిలువ మ్రానులో వధింపబడటకు దేవుని చేత తండ్రి దేవుని సంకల్పానుసారంగా నిర్ణయింపబడిన దేవుని గొర్రె పిల్లవని నీకు సాష్టాంగ నమస్కారములు చేస్తూ ఉంటున్నా. నీవు వధింపబడుకే ఈ ఇహలోకంలో జన్మించున్నావు, కానీ నీవు నాయన చిందించిన పరిశుద్ధ రక్తమే పాపముల నుండి ప్రతి పాపని విమోచించే క్రయధనమై ఉన్నందువల్ల మేము నీకు ఎంతగానో ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ఉంటున్నాం. తండ్రి, మా హృదయాలలో నిన్ను మేము కలిగి ఉంటే అన్నిటికంటే గొప్ప విషయం తండ్రి. నీవు నిన్ను ప్రేమించి బిడ్డల హృదయాలలో స్థిర నివాసం ఉంటున్నావు నీ పరిశుద్ధాత్మ ద్వారా. ఎవరైతే నీ అందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నిన్ను నమ్మి బాప్తిస్మ పొందుతారో అటు వారికి పరిశుద్ధాత్మ అనే వరమును నీ వారు గ్రహిస్తూ ఉంటున్నావు. ప్రతి ఒక్కరూ నీ వరమును పొందవలసినదే. ఎవరైతే నీ ఆత్మ లేని వారుగా ఉంటారో వారు నీ వారు కానే కాదు. కనుక ఈ ఉదయకాల సమయంలో మధ్యాహ్న వేళలో మీ పరిశుద్ధ సన్నిధానంలో చేరి మీరు మాకు అనుగ్రహించి నీ గొప్ప తరుణమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ గత సంవత్సరం అంతయు ఆయన ఈ సంవత్సరం అంతయు గత కాలం నుండి ఆది నుండి ఈ అంతం వరకు నడిపించినదేవో 30వ తేదీలో ఉన్నాము. జనవరి మొదలుకొని మరి ఆయన ఈ డిసెంబర్ నెల 30వ తేదీ వరకు కాచి కాపాడినారు. మరి రేపటి దినమున 31వ తేదీ అర్ధరాత్రి నుండి నూతన ఆయన సంవత్సరంలోనికి మేము అడుగుదాయి ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో నీవు మహోన్నత కార్యములు జరిగించినావు. మా యొక్క సమస్యలు సమస్త విధములైన శోధనలు అధిగమించుటకు కృపను అనుగ్రహించినావు. మా యొక్క శిలువ శ్రమలు నీవు భరించినావు కనుక మా నిమిత్తమై నీవు కాచిన ఆ రక్తము మా నిమిత్తమై తండ్రి అయిన దేవుని యొక్క హేబెలు రక్తం కంటే మరీ అధికమైనటువంటి శక్తితో మరి ఆయన ఆధిక్యతతో మా నిమిత్తమై మొరపెడుచు ఉన్నది. నీవు మాట్లాడు దేవుడు అయి ఉన్నావు, మా నిమిత్తము వాదించు దేవుడు అయి ఉన్నావు, అపవాదిని జయించిన వాడు అయి ఉన్నావు, మరణ కూలును తురించిన వాడు అయి ఉన్నావు, మార్గమును సరళం చేసిన వాడు అయి ఉన్నావు, సకల మానవాళిని ఏటి షరతులు లేకుండా ప్రేమించిన వాడు అయి ఉన్నావు. నీ ప్రేమకు పాత్రులమైన మేము నిజముగా ధన్యులము. యుగ యుగములు నీకు ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లింప బాధ్యులమై ఉన్నావు. నీ అర్హుడు అయి ఉన్నావు, నీ వాది అంతమునై ఉన్నావు, నీవే మా ప్రాణములకు ప్రాణ ప్రదాతమై ఉన్నావు, మా యొక్క ఆత్మలను వెలిగించు మా వెలుగు అయి ఉన్నావు, మా తండ్రి మాకు మార్గమును సత్యమును జీవమునై ఉన్నావు. ఇవంటి దేవుడు నిన్ను పోలేవాడు ఈ విహపరాధులలో ఎక్కడా లేదు. అటు నిన్ను ఈ సమయంలో మేము స్మరించుకుంటూ ఆయన మేము తరించిన మా జీవితాలను బట్టి నీకు వందనములు స్తుతులు చెల్లించుకుంటూ నీవు చేసిన మీదని జ్ఞాపకం చేసుకుంటూ మేము ఎంతో నీకు నీ పాదముల యొక్క ఆయన మొరలు పెట్టుచున్నాం. మా కుటుంబాలను
మాకు దక్కించి మా బిడ్డలను ఆరు ఆయురాలను కాచి కాపాడి కఠిన శ్రమ అనుభవంలో కూడా మేము వెళ్ళినను నీళ్లలో నిప్పులలో మేము పడినను శత్రువులు మా వీపులపై ఎక్కి త్రొక్కినను అనేకులు మమ్మను బాధించినను నీవు నీ సన్నిధితో మమ్మను ఎడబాయక మాకు తోడు నీడుగా ఉన్నావు శ్రమలోని అధికమైనటువంటి విజయమును మాకు అనుగ్రహిస్తూ ఉన్నావు కొరతలోని నీ సమృద్ధిని మాకు అనుగ్రహింపజేస్తూ ఉంటున్నావు మేము మరణించే స్థితిలోనే నీ సమృద్ధి అయిన నిత్య జీవమును మేము అనుభవించి ఉన్నాం ఆ దేవా నీకు నిన్ను పోలిన వాడేవు నీకు చాలిన వాడేవు నీలో ఉన్న సమృద్ధిని మాకు అనుగ్రహించగలిగిన వాడెవడు నీవే మా దేవుడు యెహోవాయందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు పొదువయుడ నేరదని సెలవిచ్చిన వారు ఈ ఉదయకాల సమయంలో మధ్యాహ్న కాల సమయంలో ఓ నాయన ఈ యొక్క కాలములు సమయములు ఓ నాయన బహు భయంకరమైనటువంటి కాలములుగా సమయములుగా అనేకుల జీవితములను వణికించుచు భ్రమ పెట్టుచు బాధించుచు ఓ నాయన అనేక రకమైనటువంటి వ్యాధి బాధలతో ఉన్న మనుషులు ఓ నాయన కృంగిన దినములుగా ఉన్నవి ఈ దినములలో నిన్ను నమ్మిన వారు నడుములు కట్టుకొని ఓ నాయన శిరస్సులు పైకెత్తి మా విమోచకుడు మా సజీవుడు మాకు ఓ నాయన గొప్ప నిరీక్షణను అనుగ్రహించిన వాడు మా రారాజు మేఘారుడై తిరిగి రానైన వాడు వాగ్దానం చేసిన వాడు మమ్మల్ని తనతో ఉండటకు తీసుకుని వెళ్ళటకు ఏదో ఒక ఘడియలో ప్రత్యక్షం కానై ఉన్నాడనే సంగతి జ్ఞాపకం చేసుకుని నీ వైపు చూచుటకు మా మమ్మల్ని మేము సరిదిద్దుకునేటకు నువ్వు మాకు సహాయం చేయి మార్గము సరళం చేయి మా పాపములను క్షమించు మా దోషములను పరిహరించు ఇంకను ఇంకను అనేక పర్యాయం నీకు పదే పదే నాయన సిలువను ఎక్కించు ఓ నాయన గాయంలో రేపించు ఉన్న మా బలహీనమైన ఆధ్యాత్మిక స్థితిని బట్టి మమ్మల్ని కరుణించు నీ వాత్సల్యం చేత పడి ఉన్న మాలో అనేకులను లేవనెత్తు నీవు భరించినటువంటి ఆ బాధలు మా నిమిత్తమే కదా ఓ నాయన నీ ఆరోగ్యమును ఐశ్వర్యమును ధనమును ఘనతను బలమును అనుగ్రహించి వాడవై ఉన్నావు అయినను నీవు సార్వభౌముడవై ఉన్నావు గనుక నీ చిత్త ప్రకారం చేయివాడవై ఉన్నావు గనుక నీ చేయి పట్టుకొని నీవు చేయించినది ఏమిటని నిన్ను అడుగువాడు ఎవడును లేడు గనుక నీకు నీవే సాక్షి అయిన దేవుడవై నీ కనికరము నీ కటాక్షం మాపై నిలిచి ఉంటే మేమెంతో ధన్యులం ప్రభువా మా వ్యర్థమైన బ్రతుకులు ధన్యమైపోయినట్టే ప్రభువా మమ్మల్ని మా కుటుంబాలను కాచి కాపాడు మా ప్రియులు మా సంఘ సభ్యులు మా కుటుంబం ఆత్మ సంబంధమైన కుటుంబంలో ఎవరైతే సభ్యులుగా ఉండి మా మధ్యలోకి ఇంకా రాలేకున్నారో అట్టి మా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకున్నాము అనేక దూర ప్రదేశంలో ఉన్న మా పిల్లలను జ్ఞాపకం చేసుకున్నాము అయా నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము అల్ఫా ఒమేగా ఉన్నావు ఆదివంతమునై ఉన్నావు నీకు స్తుతులు చెల్లిస్తున్నాము నీకే కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నాము నీ యొక్క నామంలోనే మా సమస్త అక్కర్లు తీర్చబడగలుగుతావని గలుగుతావని మేము నమ్ముచు నిన్ను అడుగుచు ఉన్నాము నన్ను అడిగి నాయన కొందరు వాడేవడాన్ని అడుగుతున్నావు నీ యొక్క ఆయన విస్తారమైనటువంటివి ఆయన నీతి ధన ఘనతలను ఓ నాయన మానవుడు ఊహకు అందనటువంటి రహస్యములో దాచబడిన మరుగైన నిధులు ఉన్నాయి ఏ మనుషుడు లెక్కించలేనటువంటి గొప్ప నిధి నీ యొక్క గుప్తమైనది నీ లోగుప్తమైనది నీ నెరుగుటియే జీవం ప్రభువా నీ వాక్యమే మాకు ఆధారం ప్రభువా నీ వాక్యానుసారంగా నడుచుకుని శక్తిని బలమును కృపా జ్ఞానములను మాకు దయచే ప్రయాణంలో ఉన్న మా ప్రియులను కాచి కాపాడు నానా విధ శోధనలో ఉన్న మా ప్రియులను రక్షించము ఓ నాయన ఈ సంఘ బిడ్డలు ఓ నాయన వారి కుటుంబంలో ఎదుర్కొనుచున్న సమస్త నాయన నా బాధలు నానా విధ శోధనలు జయించుటకు శక్తి కలిగిన వారై విశ్వాసంతో నింపబడిన వారై నూతన సంవత్సరంలో జీవోత్సాహంతో ప్రవేశించి వారి ఉంటకు సహాయం చేయ శోధనలు సహించేవాడు ధన్యుడు అని నువ్వు సెలవిచ్చినావు మాకు అనేక సందర్భాలలో శోధనలు రావచ్చు వేదనలు మెండుగా కలగవచ్చు మమ్మల్ని మేము ప్రేమించిన వారి మాకు శత్రువులుగా అనుపడవచ్చు అనేకులు మమ్మల్ని విడిచి వెళ్ళవచ్చు అనేకులు మమ్మల్ని గురించి దురాలోచన చేయవచ్చు మేము అనేకులకు అర్థం కాకపోవచ్చు కానీ నీకైతే మేము అర్థమైపోయాం ప్రభువా నీవైతే మాకు అర్థమయ్యావు నీ ప్రేమ మాకు అర్థమయ్యింది నీ కృపయాడు వ్యర్థం కాదు నీ ప్రియకుమారి రక్తము వ్యర్థం కాదు లోకము పాపంతో రెడ్డి ఉన్న కారణాన్ని బట్టి
అనేక నీ వైపు చూడలేకపోతున్నారు. అనేక నీ కృపను ఆయన నీవు ఆకర్షిస్తున్నాను. నీ యొక్క రాజాలక చీకటిని ప్రేమిస్తున్నందువలన వారు చీకటి వైపు పరుగులు పెడుతున్నారు. వెలుగు అయి ఉన్నావు, నీ యొక్కకు వచ్చి వాడు వెలుగుతో నింపబడతారు. అనేక నాదిగా వెలుగులోనికి నడిపించి వారమై ఉంటకు మమ్మల్ని నాయకులుగా ఓనాయన మమ్మలను ఇవ్వనాయన మీ మా వెలుగుతో నింపి ముందుకు నడిపించేవారుగా అనేకులను నాయన క్రీస్తు ప్రభు యొద్దకు నడిపించేవారుగా మేము ఉంటకు ఆత్మలు సంపాదించేవారుగా మేము ఉండటకు ఈ నామాన్ని ఘనపరిచేవారుగా మేము ఉండటకు కనీసం చేయగలిగిన ప్రార్థన అది యథార్థముగా హృదయపూర్వకంగా చేయటకు ఈ పట్టణం గురించి ఈ ప్రజలను గురించి ఈ దేశం గురించి నీవే ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళి కొరకు మనుష్య అవతారంలో దిగివచ్చున్నావో అట్టి యావత్ నాయన ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థించేవారుగా ఉంటాయి. మా ఆత్మలను కొలుకొలుపుము, మమ్మలను లేవలేతుము. ఆధ్యాత్మికంగా బలహీన స్థితిలో ఉన్న మాలో ప్రతి ఒక్కరిని నీవు బలపరచుని స్థిరపరచుము. ఆయన ఈ యజమాని ఎవరైనా వీరభద్రరావు గారిని ఆశీర్వదించి ఆయన కృప చేత నింపుము. ఓ ప్రభువా, ఆయన మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి కొందరు చేస్తున్నాం. వారిని వారికి ఫోన్ కనిపించి కాపాడము. వారి ప్రతి తీర్చు దేవుడు సుధాకర్ ఇంకా నాయన వివేక్ ఇంకా వారి మా ప్రి సహోదరులు అనే ప్రదేశంలో ఉంటున్నారు. సమాధానమే కుమారుడు కుమార్తె అక్కడ అలాగే గత వారం వచ్చినటువంటి సోదరుడు మరి నాయన మరి వారం వస్తాడని ఆశించాం. ఈ కాలములు ఓనాయన అనిశ్చితి కాలములు ఓనాయన మరి మా ప్రియులు వాడపల్లి గారిని మరి కుటుంబం నడిపించము. అలాగే మా ప్రభువ మరి బాబురావు ఎక్కడున్నా కుటుంబం ఎక్కడున్నా కాచి కాపాడము. నాగరాజు నీ పరిస్థితి సరిలో చేర్చుకున్నాము. అయితే ప్రభువ మరి మాకు ఆయన మాతో కలిసి ఆత్మీయమైన సహవాసం చేసిన ప్రియుడు విజయ్ కుమార్ నీ సన్నిధిలో ఉన్నాడు. ఆయన మాకు కుటుంబం ఎక్కడ ఉన్నదో మేము ఎరుగం. వారు మా యొక్క రాజాలకు ఉన్నారు ప్రభు, రాజాలకి ఉన్నారు అని గురించి కాపాడము. అలాగే ప్రభువ ఇంకా నాయన సాయిని ఆశ్రయించి దీవించము. మరి నాయన యవనస్తులో ప్రియులు ప్రార్థనలు కోరిన ప్రతి ఒక్కరిని ఆశ్రయించము. కాబట్టి వాటిలో యజమాని ఆయనకున్న వ్యాధిని బాధను శరీర వ్యాధి సమస్యలను ఆక్రమ తీర్చి ఆయన పొందము. మా ప్రభువ మరి నాయన ఇందులో ఉన్నటువంటి ఆటోమొబైల్ షాపు యజమాని రాజు గారిని పెట్టడం ఇబ్బంది నాకు తెలిసినాం. అది వీరభద్రరావు గారి సహోదరి ఆమె సహోదరుడు గత కాలం ఆరాధనకు వచ్చినారు. వారిని ఆశ్రయించుకుని దర్శించము. మా ప్రభావిక స్తోత్రాలు నూజిడు ప్రాంతంలో పరిచయం చేసిన ఏసులను. అలాగే ప్రభా గోనాటి ప్రాంతంలో ఉన్నటువంటి మా ప్రతి సహోదరి పుష్పలీలను ఆమె కుమార్తె వివాహం చేసిన వందనాలు చెల్లిస్తూ ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరిని దీవించి దర్శించి ఆశీర్వదించమని మనం చేస్తున్నాం. మరి మా తండ్రి గారు ఆధ్వర్యంలో జరుగుతున్న పరిచర్య, మా తమ్ముడు ప్రభా మా చిన్న ప్రభా జరిగిన పరిచర్ని జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే మా ప్రభా ఎక్కడెక్కడ ప్రభావ మా ప్రియులు ఆత్మ సంబంధమైన సహోదరులు సుకుమార్ అలాగే మా తమ్ముడు సుకుమార్ అక్కడ ఈ రోజు వరకు ఉన్నటువంటి విదేశీ బృందంను మేము జ్ఞాపకం చేసుకున్నాము. మా మధ్యలో రానయ్యున్న మరి వచ్చే మాసంలో ఆ మాసాంతంలో రానయ్యున్న మా ప్రియులు డాక్టర్ రెడ్ బాయిల్ అయ్యగారి యొక్క బృందంను ఆశీర్వదించు. ముఖ్యంగా నుండి ఎవరికానూ రానయ్యున్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకున్నాము. ఫిబ్రవరి మార్చి ప్రాంతాల్లో ఎవరైనా మా ప్రియులు ఐర్లాండ్ నుంచి రానున్న బృందమును బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లించుకున్నాం. మా ప్రభా కానమెట్లో ఉన్న యాకోబు కొరకును, ప్రభా మల్లెపల్లిలో ఉన్నటువంటి రత్నం గారి కొరకును, మా ప్రభా మరి నాయన పరమ తండ్రి మరి మాదాపూర్లో ఉంటున్నటువంటి మా ప్రియులు అగస్టిన్ గారి కొరకును, మా పరమ తండ్రి మనస్తరపురము బ్రదర్ జాన్ గారి కొరకును, ఇంకా ప్రియులందరి కొరకును, స్నేహితుడు మరి నాయన పాస్టర్గా ఉంటున్నటువంటి మోరిస్ కొరకును వారి కుటుంబం కొరకును, విజయ్ కుమార్ కొరకును వారి కుటుంబం కొరకును, అలాగే మా సహోదరి సహోదరులందరి కొరకును, ఓ ప్రభా ఈ సంఘ సభ్యులు బిడ్డలందరి కొరకును, వెంకాయమ్మ యేసు అలాగే వారి కుమారుడు కిరణ్ కొరకును మా ప్రభా మీ సంఘంలో ప్రార్థిస్తున్నాను. మీ దీనదాసురాలు పుష్పకుమారి అలాగే కుమారుడు గ్రెగరీ రిచర్డ్ కొరకును ప్రార్థిస్తుంటున్నాను. అయ్యా దీన్ని నేను నా కొరకు ఈ కృపగలిగిన సన్నిధిలో మొరపెడుతున్నాను. మనందరం మీ శిలో చాటు మరుపరచను. బ్రదర్ పాల్ అలాగే మరియమ్మ అలాగే ఇరువురు కుమార్తెలు అలాగే మరవరాలు వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులను ఆశీర్వదించి దీవించను. సమాధానము అలాగే ఇరువురు బిడ్డలు వారి సహోదరి వారి కుటుంబ సభ్యులు అందరం లాక్కచేయని కుటుంబాలు అన్నింటినీ ఆశీర్వదించి దీవించను. వాడపల్లి గారి యొక్క కుటుంబంను వారి యొక్క కుమార్తెలను దీ సత్యమని దీవించము.
ओमा तंडी डेविड को विवाह चेयम त्वरल उद्योग दयचेय सेवा विषय में बड़े आश्चर्य आर्थिक समृद्धि ने दयचेय रामनगर में संघम प्रेम बढ़को ऐक्यपरच नूत संवस जीवोत्साह सहाय से सुधाकर शांति बिडल प्रभा मरी वार दर्शी वारी का ज्ञा विवेक अग्रहि नी स्वस्थपच हस्त बिड पै उचना फेवरिस्ट उ अला शरीर नोपल तो बाधल तो उठा मैं रेडव तेदीन जनवरी मैं ना मैं रामनगर वेली अभी कार्यक्रम निर्वहितने तलचुकनी आ तल पंचको अवी महिमक जरूरी मन आना मरी मूडो तेदी जरगने चिंतना सबल मैं विषय అపార్ట్మెంట్లో సాయి ప్రాకర్ అపార్ట్మెంట్లో వారందరికీ ప్రార్థిస్తున్నాం. ఓ ప్రతి ఒక్కరిలో కృప ప్రతి ఒక్కరిలో ఆత్మీయ ఆశీర్వాదం కలుగు చేయము. మన తరపున సంఘములన్నిటిని దర్శించి అందరిలో ప్రేమ సమాధానం కలుగు చేయము. బాధలను తీసివేయము. మత భేదములు కుల భేదములు ప్రాంతీయ భేదములను అరికట్టుము. ఓ నాయన మరి తెలంగాణ ఆంధ్ర అనే విచక్షణతో అనేకులు పోరాడుతున్నారు. అటువైపు ఇటువైపు నీవు సమాధానకత్వమై ఉన్నావు. ఏది ఉత్తమము ఏది అనుకూలము ఏది న్యాయము నీ వెలిగి ఉన్నావు. ప్రభుత్వాలు నీవి, ప్రజలు నీ వారు, అట్టి వారి అందరినీ నీవు సమాధానపరిచి నీ చిత్తమును నెరవేర్చుము. నీ బిడ్డలకు న్యాయం చేయము. బీదల పక్షమున నీవు ఉన్నావు, వెనకబడిన వారి పక్షమున నీవు ఉన్నావు. నీ చిత్తాన్ని నెరవేర్చి వాడుతున్నావు. నీ కొన్నాళ్ళు ప్రభువా, ప్రభువా మా తండ్రి, మేము రాజకీయ వేత్తలం కాము, మాకు రాజకీయాలు తెలియవు. మిమ్మల్ని మిమ్మల్ని ఎరిగిన వారికి అందరికీ ప్రార్థించే బాధ్యత మాకు ఇచ్చి ఉన్నావు. ఢిల్లీలో జరిగిన ఘోరమైన ఆ హే కృత్యమును బట్టి మేము సీతో తలవంచుకుంటూ మా నాయన తోటి నాయన పౌరురాలు మరి నాయన అభయాలయ కుమార్తె సరిపోయింది. నిన్ను ఎరిగినదో లేదో మేము ఎరగము. ఆ బిడ్డ యొక్క ఆత్మ శాంతించవల్లని అనేక మతముల వారు, అనేక ప్రాంతముల వారు అందరూ ఏక హృదయంతో ఏక కంఠంతో ఆవిడ జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ ఉన్నారు. అవును ప్రభువా, ప్రజలందరూ స్పందిస్తున్నారు. దానికి కారణము ప్రజలందరిలో నీ స్వరూపము, నీ స్వభావము ఓరండి పోలిక ఉన్నది. అయితే వారు రక్షణ పొందినప్పుడు ఆ పోలికలో ఏర్పడిన ఆయన ఆ యొక్క అవరోధం పూర్తిగా తొలగి తిరిగి నీ పోలిక కలిగిన వారుగా ఉంటారు. పూర్తి నీతో అనుసంధానం కలిగిన వారే, ఆయన కోల్పోయిన శక్తిని తిరిగి పొందుకుని వారే, ప్రభువైన యేసు హృదయంతో ప్రేమించేవారై ఉంటారు. ఓ ఈ బిడ్డలందరూ అలాంటి తీసివేయి. ఆ యొక్క కుటుంబానికి ఆదరణగా ఉండడం, ఆ దేశమునకు సరైనటువంటి నాయకత్వంలో దయచేయండి. మా నాయన భారతదేశంలో వివిధ మతాల వారి మధ్య ఉన్న ఐక్యత, ప్రేమ, సమాధానాలు యుగ యుగాలుగా ఉన్నాయి. అటు వారందరినీ క్రీస్తు ప్రభువులో సమాధానం పరచేయండి. అందరూ పేదరికం తీసివేయండి. ప్రభు నీ ఐశ్వర్యంతో నింపు. మా ప్రభు ఈ కాంప్లెక్స్ నాశనం ఇందులో నివాసించిన వీళ్ళందరినీ దీవించము. ఈ ప్రాంతంలో ఉన్న వారందరినీ మార్చు. ప్రతి ఒక్కరి సత్యం తెలుసుకొని నిన్ను వెంబడించడానికి సహాయం. హైదరాబాద్లో అలదడు మార్పించి సమాధానంతో వారి పోరాటం, మౌన పోరాటాలు ఎవరైనా అన్నాడు గాంధీ వలె, అన్నాడు యేసుక్రీస్తు ప్రభు వలె, ఎవరైనా ఏంటి హింస చెలలేకుండా, ఏంటి దౌర్జన్యం తావలేకుండా న్యాయబద్ధమైన పోరాటాలు ఉన్నట్లయితే అవి మౌనంగాను, ప్రజలందరికీ ఏ విధంగా ఆటంకం లేకుండా, ప్రజలందరి మధ్య చిచ్చు పెట్టేదిగా లేకుండా సమాధానంతో అవి కొనసాగి అటు ప్రజలకు నీ చిత్తంలో ఉన్న న్యాయం నెరవేర్చబడుగాక. ప్రభువారి స్తోత్రాలు. ఆస్తుల మధ్య సమాధానం, కుటుంబాల మధ్య సమాధానం, ఐకమత్యం, ప్రేమ, సంతోషం అనుగ్రహించు. నీవే ప్రార్థన ఆలోచించబడవు ఇలా కనుక నేను విస్తరించి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మా అంతటా మేము చేసుకునేటప్పుడు మా యొక్క ఏమీ లేదు. మమ్మల్ని గురించి మేము చెప్పుకునేటప్పుడు మా యొక్క ఏమీ లేదు. మేము అల్పులం, అయోగ్యులం, కేవలం నీ కృపపై ఆధారపడుచున్న వారు, నిన్నే నమ్ముకొని ఉన్నటువంటి వారు, నేను ఇచ్చే జీవం వరముగా పొందుకొని ఉన్నటువంటి వారు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ నీపై ఆధారపడుచు ఈ జీవిత యాత్రను కొనసాగించున్నవారు. ఈ జీవిత ఆయన చక్రం ఒక్కొక్కసారి ఓనాన్ని ఎంతో కష్టతరంగా నడుస్తుంది.
నేను నీవు కనిపించి మాకు సులువుగా చేయండి ప్రభువా. మా సంఘంలోని ప్రియమైన యవనస్తులు ఉద్యోగముల కొరకు ప్రయత్నిస్తుండగా వారి ఉద్యోగములను దయచేయండి. ఎవరైనా అనిల్ కొరకు ప్రార్థిస్తున్నాం తల్లిదండ్రులను ఆనందమైన దీవించుము. అనిల్ కాయగారి నుంచి మంచి ఉద్యోగంలో ఉన్నతమైన మెట్లెట్టకు సహాయం చేయం. దిలీప్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డకు నాయన రాసిన పరీక్షలు అన్యాయమైపోకుండా త్వరలో రిక్రూట్మెంట్ జరుగుటకు ఆ బిడ్డ ఉద్యోగంలో ఎన్నిక చేయబడ్డకు వారిగా నీకు భయపడి జీవించబడగా మహిమపరచబడగా ఉండటకు సహాయం చేయం. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ బిడ్డలు తండ్రి మరి నాయన ప్రభువా మొదట ఒక జయరాజు కొరకు ప్రార్థిస్తున్నాం. జయపాల్ కుమారుణ్ణి నువ్వు దర్శించు. ఈ బిడ్డకు కావాల్సిన ఉద్యోగం దయచే. ఎంతో వెనక్కి పడిపోయిన చిన్న పని కూడా చేయడం చేత కాలేదు. ఉద్యోగం అయ్యి బీటెక్ కంప్లీట్ అయ్యి 2 సంవత్సరాలు కావాల్సినట్టు ఇంకనూ సరైన ఉద్యోగంలో జాయిన్ కాలేదు. కృప చూపించి ద్వారం తెరిచి సహాయం. మా పరమ తండ్రి ఈ 104 స్తోత్రాలు ఈ బిడ్డలందరికీ భయమును భక్తిని ఓనైనా కలిగించి నీలో స్థిరపరచు. స్థిరమైన బుద్ధి మెళకువ దయచే. ఆత్మీయ జీవితం దేవుడు అంటే భయం, దేవుని సన్నిధి అంటే వణుకు దయచే. నీ సన్నిధిలో ఉండి ఇష్టానుసారంగా వ్యవహరించుట తగదు. కనుక మేము నీ యొక్క ఆయన భక్తులతో వినయ విధేయతలతో ఉండుటకు మాకు సహాయం చేయండి. కిరణ్ నీ కృపతో రాకపోకలు తోడు కావండి. ఆ వాటర్ బయట వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు క్షేమం దయచేయండి. ఏరియా కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ ఏరియా మరి ప్రభా మంచి ఉద్యోగులు స్థిరపరిచి ఆ బిడ్డలకు కావలసిన ఆధారం కలిగి ఉండి ఆత్మీయంగా వారు పడిపోకుండా ఆ అనేక అబద్ధాల లోపంలో నలిగిపోకుండా సాతాను చేతిలో చిక్కిపోకుండా వారిని తప్పించి నడిపించము ప్రభావ. ఆత్మను కొన్ని లేని ఆశ్రయించి యొక్క కుమార్తె వివాహం అది ధన్యత ఇచ్చి పాల్ గారి యొక్క 2వ కుమార్తె విషయంలో ఆమె భవిష్యత్తు నీవు తీర్చి దిద్దుము. నీ కొరకు భయభక్తులు కలిగి ఎంతో నీ సేవలో వాడబడ్డకు ఆమె సహాయం చేయండి తండ్రి. దేవుడి విషయంలో కూడా అలాగే అడుగుతున్నాం. ఇంకా అనుకోవడంలో ఉన్నటువంటి ఆయన శాంతకుమార్ మాయకు ఆ కుమార్తె వివాహం నిమిత్తమే అడుగుతున్నాను సహాయం చేయండి. అలాగే ప్రభా ఎంతోమంది మా ప్రార్థనలు కోరుతున్నారు. ఎన్నెన్నో ప్రాంతాల్లో ప్రజలు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. ఆపదలో ఉన్న వారిని, ఇబ్బందులు ఉన్న వారిని, శ్రమలో ఉన్న వారిని దర్శించు ప్రభువా. దేవునితో నీకు మా బలహీనతలు నీవు బలమై ఉన్నావు. మాకు అండయ్యి పండయ్యి ఉన్నావు. ఎత్తైన దుర్గమై ఉన్నావు. ఎక్కలేని స్థలంలో నీ మమ్మల్ని ఎక్కించి వాడమై ఉన్నావు. ఆ రీతిగా అపవాది కానీ, వాడి శోధకులు కానీ, వారి దూతలు కానీ, మా శత్రువులు విరోధులు అపవాదులు పైకి ఎక్కి మమ్మల్ని పట్టుకోలేనంత ఎత్తుకు ఓనాయని ఎక్కించి వాడమై ఉన్నావు. హల్లెలూయా. మా కాళ్ళను లేడి కాళ్ళగా చేయవాలని స్తోత్రాలు. ఆ ప్రభుత్వండి ఎవరైతే ఈ దినం రాలేకపోయారో వారిని క్షమించు, కనికరించు. నీ మీద భక్తి కావాలి. మాటలు కాదు. అనేక మంది వంచించుకుంటున్నారు. అనేక మంది మోసపోతూ ఉన్నారు. అనేకులు మోసగించుతూ ఉన్నారు. అనేక మంది జీవితాల్లో క్రీస్తు ప్రభు అంటే భక్తి లేదు, వినయం లేదు, గౌరవం లేదు, ఘనత లేదు. ఏదో ఆచారపు ప్రకారం చేస్తున్నారు. క్షమించు ప్రభువా. హల్లెలూయా తండ్రి. మరి పోటమ్మ కొరకు అలాగే మెరిసి బాగు కొరకు ప్రార్థిస్తున్నాం. మెరిసి బాగు మంచి ఆరోగ్యం ఇవ్వండి. సులువైన ప్రసవాన్ని దయచేయండి. భర్తను మార్చండి. అతని మనసును మార్చి సన్నిధి వైపు ఆకర్షించుకొని అతను పూర్తిగా మార్చుకుంది యేసు ప్రభు బిడ్డగా జీవించడం సహాయం చేయండి. అలాగే మరి నాయన ఆ యొక్క మెరిసి బాగుని ఆశ్రయించి పండుగల నిమిత్తమై మీ యొక్క లేదన్నంత కారణం బట్టి కొందరు రాలేకపోయారని మేము విన్నాం. అది తప్పు ప్రభు. మనుషులను బట్టి కాదు, సంఘంలో నీ సన్నిధి ఉంటుంది, సంఘంలో నీ బలం ఉంటుంది, సంఘంలో నీ ఆశీర్వాదం ఉంటుంది. ఏ సంఘంలో వారు ఆరాధిస్తూ వచ్చినారో ఆ సంఘంలో నీవు కృపను కుమ్మరించి వాడమై ఉన్నాం. మేము ఉన్నా లేకపోయిన నిమిత్తం నుంచి ప్రార్థించి వారమై ఉంటున్నాం. కనుక నీ సన్నిధి ముఖ్యం, మా సన్నిధి అంత ముఖ్యం కాదు. ఆయనను మా ప్రియులు మా కొరకు చూచి మా వర్తమానం కొరకు ఆయన ఆశ కలిగించుగా వారి ఆశను మేము నెరవేర్చి మా స్థానంలో ఇంకెవరున్న వారికి అతి కృపను దయచేసి మీ సన్నిధానంలో వారు ఓరైనా
ప్రేమ కలిగి నీ సేవ జరిగించు వారి ఉంటట్టు సహాయం చేయమంటున్నాము. ఓ మా ప్రభువా, స్తోత్రాలు. శామ్యూల్ గ్రెగరీని మార్చివేయము. యేసు ప్రభువును పూర్తిగా నమ్ముకున్న బిడ్డగా ఉంటకు సహాయం చేయము. ఎప్పుడో నా రక్షణ పొందానని చెప్తున్నాడు, బైబిల్ చదవటం లేదు, ఆటలు పాటల మీదనే సమయం అంతా గడిపి వేస్తున్నాడు, తల్లిదండ్రుల మాట కొన్నిసార్లు వినట్లేదు. క్షమించు ప్రభువా, ఆవిడను మన్నించు ప్రభువా. నీకు ఎదురు తిరిగే వారిని నువ్వు దెబ్బలు పడతావు, నువ్వు శిక్షిస్తావు, కనుక నీ శిక్షకు గురి కాకుండా ఈ చిన్న బిడ్డలు పెద్ద బిడ్డలు అందరినీ, వృద్ధాప్యంలో ఉన్న వారి మొదలుకొని బాల్యంలో ఉన్న బిడ్డలు అందరి వరకు, వారి జ్ఞానం తక్కువ కనుక ఆయన అందరికీ జ్ఞానం ఇచ్చి నీకు భయపడవలసిన అవసరతను తెలియచేయమని ఆయన తమ పైన వచ్చిన అధికారులను కూడా లోబడటకు సహాయం చేయండి. అలాగే ఆ పైన ఉన్న అధికారులు కూడా మరికొందరు అధికారులు ఉంటారు ప్రభు. అందరికి ఉన్న పైన ఉన్నవాడు నీవు ప్రభు. అందుకు నీవు ఇచ్చిన నీ అధికారం చొప్పుకొని ఈ పరిచయం మేము జరిగిస్తున్నాం తప్ప ఆ స్వార్థం కొరకు ఓనాయనమా అత్యాశతో ధనం సంపాదించుకున్న కొరకు వారినైనా లాభాపేక్ష చూడటం మేము చేయగలుగుతాం. మాకు జరిగిన వాడు ఎదురాడు దిక్కులేని పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. శ్రీవానస్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన వంటరి వాడు మరి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు ప్రభు. ఆయన దర్శించి ఆయన వారికి దయచేయండి, ఆత్మీయ జ్ఞానం దయచేయండి. స్తోత్రాలు స్తోత్రాలు. ఇంకా మీ సన్నిధిలో అడుగుటకు అనేక విషయంలో ఉన్నాను ప్రభు. ఈ సమయం చాలు ప్రభు. అడగపోయాను మేము మర్చిపోయిన వాటిని నిజంగా వేరు అదన్నింటి మాకు సహాయించు. ఆరాధన అంతర్గతం పాటల్లోను వాక్యంలోను ధ్యానంలోను ఓనాయన అర్పణలోను ఓనాయన కృతజ్ఞతాస్తు చెల్లించుకోలేదు నీ కృపాసాన్ని మా గురించి నడిపించు. ఈ ఆరాధన అంతా యావత్తు నీ కృపాసాన్ని చేర్చుకొని మా సరైన ప్రతిఫలం జవాబును దయచేయాలి. జీవం గల నీ యేసు పరిశుద్ధనామము ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. హల్లెలూయా. వందనాలండి. దేవుని స్తోత్రాలు.